హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి థంబ్నైల్ నేను పెట్టినట్టుగా. ఈరోజు నేను మీకు ఈజీగా వెన్న ఎలా తీసుకోవాలో చూపించాలనుకుంటానండి ఈ వీడియోలో. చూద్దాము మరి. చూడండి, ఇది ఆటా డౌ మేకర్ అండి. అంటే గోధుమ పిండితో చపాతీలు చేసుకోవడం కోసం, ఈజీగా పిండిని మనం మిక్స్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. కాస్ట్ కూడా తక్కువేనండి, జస్ట్ 150 రూపీస్ బిలోనే అని గుర్తుంది. చక్కగా నాకు ఇది ఆటా మిక్సింగ్కి పనికొస్తుంది, మరియు ఇలా బటర్ చేసుకోవడానికి కూడా, వెన్న తీసుకోవడానికి చాలా ఈజీగా బాగుందనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఇక్కడ వీడియో పెడుతున్నాను. చూడండి ఒకసారి, చూడండి దీని అటాచ్మెంట్స్ రెండు ఇస్తారండి మనకి. ఒకటి మనం ఆటా మిక్సింగ్కి, ఒకటి మనం బటర్ మిల్క్ చేసుకోవడానికి. ఆ రెండు అటాచ్మెంట్ తోటి నేను ఇప్పుడు మనం ఉంచుకున్న బటర్ని ఇలా దీనిలో వేసేసుకొని చక్కగా మనం హ్యాండ్ మూమెంట్తో ఇలా మూమెంట్ చేస్తూ ఉంటే బటరు మధ్యలో ఫామ్ అవుతుంది. అలా మధ్యలో ఫామ్ అయిన బటర్ని మనం ఈజీగా ఒక స్పూన్ తోటి తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చక్కగా మన హ్యాండ్ మూమెంట్తోనే ఇది అంతా నడుస్తుందండి. ఏ ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. మామూలుగా ఇంతకుముందు నేను మిక్సీలో వేసేదాన్ని, కానీ అదంతా ప్రాసెస్, మళ్ళీ కరెంట్ ఆన్ చేయడం ఇదంతా ఎందుకు అని, ఇదేదో బాగుంది ఐడియా అని చెప్పి యూజ్ చేస్తున్నాను. మీరు చూడండి ఒకసారి, బాగుంటే ట్రై చేయండి. బాగుంది మెథడ్ మాత్రం నాకైతే నచ్చింది, ఈజీగా అనిపించింది. చక్క మనం హాల్లో కూర్చొని టీవీ చూస్తూనో ఏదన్నా మాట్లాడుతూనో ఎంజాయ్గా వంటగదిలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. హాల్లో కూర్చొని చక్కగా పెట్టేసుకొని మనం ఇలా హ్యాండ్ మూమెంట్ తోటి ఎక్సర్సైజ్లా ఉంటుందండి. హ్యాండ్కి కూడా మనకు కూడా చక్కగా ఎక్సర్సైజ్ లాగా బాగుంటుంది. ఇలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఇలా చూడండి ఎలా గ్యాదర్ అయిందో. ఇలా మధ్యలో అంతా వెంటనే వచ్చేసింది. అంత ఎక్కువసేపు కూడా నేనేం చేయలేదండి, జస్ట్ కొన్ని హ్యాండ్ మూమెంట్స్కే అలా ఫామ్ అయింది. మనం దాన్ని ఇలా స్పూన్ తోటి ఒక గిన్నెలోకి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నామంటే ఈజీగా మనకి వెన్న తీసేసుకోవచ్చు అండి. చూడండి ఇలా నేను తీస్తున్నాను ఇలా ఒక స్పూన్తో, లేదంటే మనం హ్యాండ్తోనైనా చేసుకోవచ్చు. హ్యాండ్తో కూడా మనం ఒక్కసారిగా ఇలా అంటేను 2-3 సార్లుగా మనం తీసేస్తే వస్తుంది. దాని తోడు నేను ఎక్కువ మేగడ ఉండిందండి నా దగ్గర ఈసారి, ఊరెళ్ళడం వల్ల నేను చేయలేకపోయాను, అందువల్ల ఎంత ఉంది. లేదంటే మనం 4-5 డేస్కి అంటే పెద్దగా ఉండదు కాబట్టి మనం ఈజీగా వెంటనే తీసేసుకోవడానికి కూడా ఉంటుంది. ఒకసారి చూడండి ఇలా. కాకపోతే ఈ అటాచ్మెంట్కి కొంచెం అంటుకుంటుంది కదండి బటరు, దాన్ని మాత్రము ఇలా మనము స్పాచ్యులా తోటి, సిలికాన్ స్పాచ్యులాలు మనం అందరం వాడుతున్నాం కదండి, ఇవి కూడా అమెజాన్లో దొరుకుతున్నాయండి. బాగుంటాయి, చక్కగా వేడికి కూడా ఇబ్బంది లేదు. ఏదైనా చేసుకోవచ్చు అని అప్పుడు తీసుకున్నాను, అవి ఇలా యూజ్ చేసుకుంటున్నాను. చక్కగా తీసుకోవచ్చు, లేదంటే మన చేతితోనైనా వాడుకోవచ్చు. చేతితోనైనా సరే ఈజీగా తీసేసుకోవడానికి బాగుంటుంది. దాన్ని కొంచెం వేడి నీళ్ళలో పోస్తే ఆ జిడ్డు కూడా ఉండదండి, పోతుంది. తర్వాత చూడండి నేను కొంచెం మంచి నీళ్ళతోటి ఆ బటన్ అంతా నేను చక్కగా కడిగేస్తున్నాను. అంటే ఏదైనా ఎక్స్ట్రా ఎక్సెస్ ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది అని చెప్పి ఇలా చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి మనం చక్కగా వేడి చేసుకుంటే, చూడండి పొయ్యి మీద పెట్టి ఇలా నేను చేస్తున్నాను. ఇది చక్కగా హోమ్ మేడ్ ఘీ అండి. ఎక్కడో మనం బయట కొనుక్కుంటే ప్యూరిటీ ఉందో లేదో అనే టెన్షన్ లేకుండా మనమే చేసుకోవచ్చు ఈజీగా. నాకు ఆ గిన్నె ఓవర్ఫ్లో అవుతుందని ఈ పెద్ద దాంట్లోకి వెసల్లోకి మార్చుకున్నానండి. చూడండి నేను ఇందులో మెంతులు మళ్ళీ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది బాగుంటుందని. చూడండి హెల్త్ కూడా మంచిది కదా మెంతులు. ఆ తర్వాత మామూలుగా ఇలా మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ ఫిల్టర్ల కన్నా ఇలా స్టీల్ ఫిల్టర్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం హాట్గా ఉంటుంది కదా. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ వేస్ట్ అంతా ఇక్కడ గ్యాదర్ అయిపోద్ది. మనం దాన్ని డిస్కార్డ్ చేసేస్తే చక్కగా ప్యూర్ ఘీ అండి, మనమే మన ఇంట్లో మనం ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకునే ఘీ, కమ్మటి సువాసన వస్తుందండి చక్కగా. ఇంకా దీంట్లో ఇప్పుడు ఆవకాయ కానీ లేదా కొబ్బరికారం కానీ వేసుకొని తింటే ఎంత హాయిగా చక్కగా వెళ్ళిపోద్ది కదండి. చూడండి ఒకసారి, మా ఇంట్లో కొబ్బరికారం ఉందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం వేసుకొని చక్కగా ఆ ఫ్లేవర్ని వెంటనే ఆస్వాదించాలన్న ఫీలింగ్తో తింటున్నాను. చూడండి ఓకే ఫ్రెండ్స్, మీ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా. చూడండి ఆవకాయ కూడా ఉంది మా ఇంట్లో, చక్కగా దాన్ని కూడా వేసుకొని టేస్ట్ చూద్దామని వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే హోమ్ మేడ్ ఘీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్.